వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ బీఆర్సీ సెంటర్ నెల్లూరు యాక్ట్ వ్యూవర్స్కి మా నమస్కారం అక్టోబర్ ట్వంటీ నైన్త్ వరల్డ్ స్ట్రోక్ డే ఈ సంవత్సరం వరల్డ్ స్ట్రోక్ డే ది థీమ్ ప్రపంచం మొత్తం ఈ రోజు అండ్ ఒక నెల దాకా మనం ఈ థీమ్ మీదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని పెంచుకునేది టుగెదర్ వీఆర్ గ్రేటర్ దెన్ స్ట్రోక్ అంటే పేషెంట్స్ పబ్లిక్ కేర్ గివర్స్ పేషెంట్స్కి చూసేవాళ్ళు డాక్టర్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అందరూ కలిసి ఈ వ్యాధిని అర్థం చేసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దాకా మనం వ్యాధిని రాకుండా చేయగలుగుతాను సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ మనం వ్యాధి గురించి కొన్ని ఇంపార్టెంట్ సేలియన్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి ఒకటి మనం ఇన్ జనరల్ పబ్లిక్లో ఒక మిత్ ఉంది కి ఈ వ్యాధి సిక్స్టీ వయస్సుతో మాత్రం వచ్చేది సిక్స్టీ అరవై సంవత్సరం అరవై సంవత్సరం దాటిపోయినాక మాత్రం పక్షవాతం వచ్చేది కానీ ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఇరవై ముప్పై పర్సెంట్ దాకా పేషెంట్స్ మనకి నలభై వయసు ముప్పై వయసు నలు యాభై వయసు దాకా అట్లా రేంజ్లో ఉంటుంది అంటే ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ అంటే ఆ వయసులో మనం మామూలుగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం జరగదు షుగర్ చెక్ చేసుకోవడం జరగదు కొలెస్ట్రాల్ బ్లడ్ టెస్ట్ ఏది కూడా చెక్ చేసుకోవడం జరగదు కానీ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో దాదాపు మనకు కనిపించేది ఆ పేషెంట్ విత్ పక్షవాతం అంటే పక్షవాతం రూపంలో వచ్చి తర్వాత మనం ఇదన్నీ చెక్ చేసేటప్పుడు ఇదన్నీ బయటపడుతుంది ముప్పై పర్సెంట్ పేషెంట్స్ ఈ వయసు లో వచ్చేది చాలా పెద్ద నంబర్ అంటే మనకి ఇది ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ కొన్నిసార్లు పేషెంట్కి పక్షవాతం వచ్చిన తర్వాత కంప్లీట్ రికవరీ అవడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి కారణాలు ఏమేమి ఉన్నాయో అది మనం కనుక్కోవాలి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మనకి చెప్పేది ముప్పై ఐదు సంవత్సరం దాటిపోతే ప్రతి ఒక్క వ్యక్తి బ్లడ్ ప్రెషర్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫాస్టింగ్ పీపీబీఎస్ అంటే తినకముందు తినిన తర్వాత ఒకసారి షుగర్ షుగర్ చెక్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ ప్యాకేజెస్ ఉంటుంది అది చెక్ చేయాలి మనకేమైనా ఇబ్బంది ఉందో అంటే ఫ్యామిలీ మెంబర్స్కి స్ట్రోక్ ఉందా అంటే చాలా మెంబర్స్కి స్ట్రోక్ ఉందా అనుకో లేదు పేష ఫ్యామిలీలో చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఉన్నాయా షుగర్ ఉన్నాయా అటువంటి పరిస్థితిలో మనం ముందు జాగ్రత్తగానే ముందే చెక్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని వ్యాధులు ఫ్యామిలీలో రన్ అవుతుంది ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి బార్డర్ లైన్లో ఉందా అలా వ్యాధి పూర్తిగా చేరిపోయిందా ఆ చేరిపోతే మనకి మందులు వేసుకుంటే రెండో ప్రాబ్లం ఇస్ ఈస్ అటాక్ స్ట్రోకు రంటూ కూడా రాకుండా చేయొచ్చు సో ఇట్ ఈస్ ఎ అంటే మనం చెప్పేది ఇట్ ఈస్ ఎ గుడ్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక వ్యాధి కాదు మనం ఇటువంటి హార్ట్ అటాక్ బ్రెయిన్ కొలెస్ట్రాల్ ఇటువంటి అన్నీ మనం చెప్పేది ఎన్సీడి దట్ ఈస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద వచ్చేది రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి కొన్ని బాడీలో రాకుండా చేసేది ఉంటుంది దాంట్లో ఒకటైతే బ్లడ్ ప్రెషర్ దానికి ముఖ్యంగా ఉండే కారణం చిన్న వయసు నుంచి ఉప్పు ఎక్కువ మాత్రలో తీసుకుంటే ఐదు గ్రామ్ ఉప్పు మాత్రం ఒక వ్యక్తికి ఉంటుంది కానీ అది పది గ్రామ్ దాకా మనం ప్రతిరోజు వేసుకుంటే హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ మనది ఎలాగా ఉంటుందో ఎక్కువగా రెడ్ మీట్ తీసుకోవడం ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ప్యాకేజ్డ్ ఐటమ్స్ తీసుకోవడం దాంట్లో ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఉప్పు మాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది షుగర్ చెక్ చేసుకోకుండా ఉండడం షుగర్ బార్డర్ లైన్లో ఉండడం మనకు ఒక హెచ్బిఏ వన్ సి అనే ఒక టెస్ట్ ఉంటుంది దాంట్లో హై రిస్క్ ఉండే వ్యక్తులు త్రీ మంత్స్ నుంచి యావరేజ్ షుగర్ ఎంత ఉంది అది కూడా చెక్ చేసుకోవచ్చు ఒక రీడింగ్లో కొన్నిసార్లు మనకు తెలియకుండా అయిపోవచ్చు సో మనం ఈ టెస్ట్ ఉపయోగం చేసుకొని వాళ్ళకి బార్డర్ లైన్లో షుగర్ ఉందా అది కూడా కనుక్కోవచ్చు లిపిడ్ ప్రొఫైల్ ప్యాకేజ్ చెప్పేది అదేవిధంగా స్మోకింగ్ టొబాకో ఎటువంటి స్మోక్ అని స్మోక్లెస్ రూపంలో తీసుకుంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ డ్రింక్ చేసుకుంటే హార్ట్ సంబంధి ఏదైనా వ్యాధి ఉంటే బైపాస్ సర్జరీ వాళ్ళు కానీ వాల్వ్స్ ఏమైనా ఇబ్బంది ఉండేవాళ్ళు అండ్ వయసుండే ఉండే వ్యక్తులకి కొంతమందికి దడలాగా ఉంటే ఒక ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక సమస్య ఉంటుంది ఆ అటువంటి పరిస్థితిలో ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది ఎస్పెషలీ కోవిడ్ నైన్టీన్ పరిస్థితి వచ్చిన తర్వాత అందరికీ ఇంట్లో ఒక పల్స్ ఆక్సిమీటర్ ఉంది ఆ సమయంలో వయసు ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా బాగా దడ ఉంది అంటే అప్పటికప్పుడు ఆ పల్స్ ఆక్సిమీటర్ అలాగా అక్కడ పెట్టుకుంటే మనకు పల్స్ దాంట్లో వచ్చేస్తుంది ఒక నూట ఇరవై అట్లా పల్స్ వన్ థర్టీ అలాగా ఉంటే అది ఒక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే అప్పుడప్పుడు మాత్రం పల్స్ పెరిగే ఒక వ్యాధి ఉంటుంది అది మనకు హాస్పిటల్కి వస్తే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే ఒక ఈవెంట్ రికార్డర్ అన్న చేసుకుంటే మనం మళ్ళా పెద్ద వ్యాధి హార్ట్ కానీ బ్రెయిన్ కానీ రాకుండా మనం చేయగలుగుతాను ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోతే ఇప్పుడు ది మోడర్నైజేషన్ వల్ల ఎస్పెషలీ యంగర్స్ ఎస్పెషలీ స్కూల్ కాలేజ్ నుంచి మనం చూసుకుంటే ఎందుకంటే ఈ వ్యాధులన్నీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ స్కూల్ కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కువ సిట్టింగ్ నో ఎక్సర్సైజెస్ వెయిట్ ఎక్కువ అయిపోతే అది కూడా ఒక పది సంవత్సరం తర్వాత పక్షవాతం కానీ హార్ట్కి ఏదైనా వ్యాధికి ఒక మార్గం ఒక దార పడుతుంది కంపల్సరీ ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరం తర్వాత పేషెంట్ జనరల్ పర్సన్స్ ఒక మాస్టర్ హెల్త్ చెకప్ లాగా చేసుకోవచ్చు దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే అది వన్ ఇయర్లో చేయాలనే అవసరపడుతుంది దాంట్లో ఏం ఇబ్బంది లేదంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చెకప్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనకు మన లైఫ్ స్టైల్ తెలుసు మనం ఏం ఎక్సర్సైజెస్ చేయట్లేదు ఎక్కువ సిట్టింగ్ రూపంలో అయిపోయింది ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాను స్లీప్ ప్యాటర్న్లో డిస్టర్బెన్స్ వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ కాకుండా మనకు అన్ఐడెంటిఫైడ్ కొన్ని వ్యాధిలో పక్షవాతానికి దారి చేస్తుంది అంటే ఒకటి ఎక్కువ గురకు ఉండేవాళ్ళు కంపల్సరీగా పల్మనాలజిస్ట్ లేకపోతే స్లీప్ మెడిసిన్కి పోయి చూపించుకోవాలి అంటే గురకు వచ్చే వ్యక్తులకి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అది కూడా పక్షవాతానికి ఒక కారణం పడుతుంది స్లీప్ ప్యాటర్న్ చాలా తక్కువ నిద్ర ఉండడం అంటే నిద్రే పోవరు అంటే చాలా నెల సంవత్సరం దాకా నిద్ర రాదు అది కాకుండా దాంతో విపరీతంగా ఆలోచన స్ట్రెస్ అన్నీ ఉంటే చిన్న చిన్న స్లీప్ డిస్టర్బెన్స్ ఈ రోజు నేను నిద్రపోలేదు నేను ఈరోజు కొంచెం ఆలోచన చేశాను దానికి సంబంధం ఉండదు నేను మాట్లాడేది చాలా రోజు నుంచి నిద్రకి ఇబ్బంది ఉండేది దాంతో కలిపి బాగా ఇబ్బందిగా స్ట్రెస్గా ఆలోచన ఏడవడం ఇదన్నీ ఉంటే అది కూడా ఫస్ట్ కారణాలతో కలిపి మన వ్యక్తికి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఉంటే కారణాలు మనకి కొన్నిసార్లు లేడీస్కి డేట్ ఒక ఈవెంట్ ఉంది ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఒక రిలీజియస్ ఏదో ఒకటి ఉంది కాబట్టి డేట్ పోస్ట్పోన్ చేయడానికి ఓరల్ కాంట్రాసెప్ట్ పిల్స్ తీసుకుంటారు తీసుకోవచ్చు కానీ అది డాక్టర్ సూపర్విషన్లో మాత్రమే జరగాలి మందుల షాప్లో వెళ్ళి మనకి డేట్ మార్చాలి ప్రొలాంగ్ చేయాలి అలాగా తీసుకుంటే అన్ సూపర్వైజ్డ్ ఆ విధంగా ట్యాబ్లెట్ వేసుకుంటే ఫీమేల్ మెంబర్స్ లేడీస్కి ఒక వేరే ప్రకారంగా స్ట్రోక్ సీవీటీగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇన్ జనరల్ చెప్పేది ఆ లెవెల్గా హై లెవెల్ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ షాప్లో పోయి తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఒక డాక్టర్ సలహా తీసుకోవాలి అన్సూపర్వైజ్డ్గా తీసుకోకూడదు తీసుకోవచ్చు కానీ డాక్టర్ సలహంతో తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్గా ఇంకా పెరిగేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ మనం అందరిలో ఉండేది ఎయిర్ పొల్యూషన్ అది మనం అందరూ చాలా క్యాజువల్గా తీసుకునేది ఎయిర్ పొల్యూషన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుందంటే టూ వీలర్స్ వాళ్ళందరూ ట్రావెల్ చేసేది దాదాపు ఒక స్ట్రెచ్ ఆఫ్ ఏరియా అంటే ఎక్కువ స్మోకింగ్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఫ్యూమ్స్ టూ వీలర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు వెహికల్స్ సరిగా లేకపోతే ఎమిటింగ్ ఉంటుంది దాని నుంచి స్మోక్ అది ఎక్కువ ఎక్స్పోజర్ అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రెడ్ ఫ్లాగ్ డేంజర్ జోన్ పెట్టారు ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ పక్షవాతానికి ఒక ముఖ్యంగా కారణంగా ఒక పది పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ దాకా కేసెస్లో అదొక ముఖ్యంగా కారణం అవుతుంది పర్టికులర్లీ ఇప్పుడు అలాగా ఉంటే మనకి టెస్ట్ కూడా లేదు మనం దానివల్ల ఏదేని వల్ల వచ్చింది ఇంత ఎయిర్ పొల్యూషన్ ఉంది దానివల్ల మీకు బాడీలో వచ్చింది అలా చెప్పడానికి కుదరదు కాబట్టి అన్నెసెసరీగా మధ్యాహ్నం ఉండేది ఆ హై ఇంటెన్సిటీ పొల్యూషన్ ఏరియాలో ఎస్పెషలీ బ్లడ్ ప్రెషర్ షుగరు కిడ్నీ డిసీజెస్ ఇటువంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండే వ్యక్తులు ఎక్కువ తిరగకూడదు మార్నింగ్ టైం అండ్ లేట్ ఈవినింగ్ టైమ్స్లో ఉంటే అప్పుడు ట్రాఫిక్ తగ్గిపోతుందో అక్కడ వరకు మాత్రం అండ్ పర్సనల్గా ప్రతి ఒక్క వ్యక్తి మన ఎన్వైరాన్మెంట్ని హెల్తీగా ఉంచేదానికి కూడా ఏదో ఒకటి సహాయం చేయాల్సి వస్తుంది అది వెహికల్ కేర్ ఉండొచ్చు బర్నింగ్ లేకుండా ఉండొచ్చు బయట గార్బేజ్ డస్ట్బిన్స్ పెట్టుకోకుండా ఉండొచ్చు వెహికల్ పూలింగ్ ఉండొచ్చు ఇది మనం ఇప్పుడు ఈజీగా తీసుకునే వాళ్ళు కానీ ఇంకా టైం వస్తూనే ఉంటే ఇది ఒక ముఖ్యంగా కారణంగా చేరిపోతుంది సో మనం ముందు జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రివెన్షన్ యాజ్ ఐ సెడ్ చిన్న వయసులో థర్టీ ముప్పై ముప్పై సంవత్సరం వాళ్ళ వాళ్ళకి కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు పక్షవాతం వచ్చిన తర్వాత ఒకటైతే మనకి పక్షవాతానికి ఫస్ట్ ఎయిడ్ ఏమీ లేదు ఇంట్లో ఏదో ఒకటి ట్యాబ్లెట్ వేసుకోవడం కుదరదు ఎవరో ఒకరికి ఫోన్ చేసేసి ఏదో ఒక ట్యాబ్లెట్ ఇప్పుడు ఇట్లా జరిగింది కాబట్టి బీపీ పేషెంట్స్ ఒక బీపీ ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకోవడం లేదంటే షుగర్ పేషెంట్ ఒక ఎక్స్ట్రా ట్యాబ్లెట్ వేసుకోవడం షుగర్ వల్ల ఉండొచ్చు లేదంటే షుగర్ తక్కువ వల్ల ఏదో ఒకటి షుగర్ క్యూబ్స్ తీసుకోవడం అలాగా చేయడం జరుగుతుంది కాబట్టి అలాగా ఆ పరిస్థితిలో మనకి వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే పక్షవాతానికి సంబంధి ట్రీట్మెంట్ జరిగేది మోస్ట్ ఆఫ్ ద న్యూరాలజిస్ట్ ఇప్పుడు స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్లోనే ఉంటారు నరాల సంబంధి డాక్టర్ ఉంటే వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాలుగున్నర గంట లోపల ఇటువంటి సమస్యలు వచ్చిన తర్వాత కొంతమంది పేషెంట్స్కి రక్తనాళాల్లో బ్లాక్ ఉండేది అది కరిగేదానికి కొంతమంది పేషెంట్కి మన ఆరు గంట దాకా లేదంటే తొమ్మిది గంట దాకా కూడా కొంతమందికి ఆ ఇంజెక్షన్ ఇవ్వచ్చు అంటే నాట్ మెనీ కొంచెం స్మాల్ పర్సెంటేజ్ అది మనకి స్కాను అదన్నీ చూస్తే తెలిసిపోయేది కొంతమంది పేషెంట్కి మనం పది గంట అండ్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ దాకా కూడా పేషెంట్కి ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అంటే రక్తనాళాల నుంచి మనకు క్లాట్ తీసేదానికి కూడా కుదురుతుంది ఎస్పెషలీ ఇప్పుడు మన హార్ట్లో ఎలా ఉంటుందో రక్తనాళల్లో బ్లాక్ వస్తే ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చేది తర్వాత ఇంజెక్షన్కి కరగకపోతే స్టెంటింగ్ పెట్టేది అదేవిధంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్తో మనకు స్కాన్లో అటువంటి పరిస్థితి ఈ పేషెంట్కి మనం చేయగలుగుతానా ఈ ఉపయోగం మనం వాళ్ళకి ఇవ్వగలుగుతానా అలాగా కూడా ఉంది కానీ యాజ్ ఐ సెడ్ ఇది అందరు అందరి పేషెంట్ స్ట్రోక్ పక్షవాతంతో వస్తే ఉండదు కొంతమంది సెలెక్ట్ పేషెంట్స్కే ఉంటుంది అప్పుడు ఇలాగ పరిస్థితి మనం ఎప్పుడు కనుక్కోవాలి మన పేషెంట్కి పక్షవాతం జరిగిందో అప్పుడు ఇంగ్లీష్లో ఒక నిమానిక్ ఉంది బీఈఎఫ్ఏఎస్టీ బీ ఫాస్ట్ అంటే వర్డే చాలా మనకి తెలిసిపోతుంది మన ఇటువంటి ఏదైనా ఒకటి కానీ రెండు మూడు ఈ విధంగా సిమ్టమ్స్ ఉంటే బీ ఫాస్ట్ ఫాస్ట్ అంటే మీకు వెహికల్ ఉంటే మీరు ఫా వెహికల్లో ఇమీడియట్ హాస్పిటల్కి స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి లేదు మీరు వెహికల్ లేదంటే ఇమ్మీడియట్ అంబులెన్స్ సర్వీస్ను పిలవాలి వెసినిటీలో ఉండే అంబులెన్స్ సర్వీస్ గవర్నమెంట్ అంబులెన్స్ సర్వీస్ ఏదైనా అంబులెన్స్ సర్వీస్ను పిలిస్తే అంబులెన్స్ సర్వీస్ డైవర్ట్ చేసేది హాస్పిటల్కి ఫాస్ట్ ఉంటుంది మనం స్టడీ చేసేది కూడా అరవై పర్సెంట్ పేషెంట్స్ అంబులెన్స్ సర్వీస్ను యూజ్ చేసేది హాస్పిటల్కి వెళ్ళేది ఫాస్టర్గా ఉంది ఎందుకంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది ఎక్కడికి తీసుకెళ్ళాలి అది కాకుండా అంబులెన్స్ సర్వీస్ మిగతా అన్ని ట్రాఫిక్న బైపాస్ చేసేసి వెళ్ళిపోతుంది బి అంటే బ్యాలెన్స్ ఏదైనా నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడ్డం ఈ అంటే ఐస్ చూపు తగ్గిపోవడం కంప్లీట్ బ్లైండ్ అయిపోవడం సగం కనిపించుకోకుండా ఉండడం రెండుగా కనిపించడం కన్ను ఒక విధంగా అయిపోవడం ఎఫ్ అంటే ఫేస్ ముఖం ఒక పక్కకు అయిపోవడం మాట్లాడినప్పుడు ఏ అంటే ఆమ్ చేయి కాలు వీక్నెస్ కానీ చేయి కాలు తిమురు ఒక పక్క ఒకే సైడ్లో వీక్నెస్ తిమురు ఏదైనా ఉంటే స్పీచ్ ఎస్ మాట తడపడితే లేదంటే పూర్తిగా ఆగిపోతే లేదంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే టీ అంటే టైం నేను చెప్పే ప్రకారంగా నాలుగున్నర గంటకు హాస్పిటల్కి రావాలి అంటే ఒక గ ఎప్పుడు సమస్య స్టార్ట్ అవుతుందో ఇమీడియట్ అంబులెన్స్ సర్వీస్ కానీ ఏదో ఒకటి మీ వెహికల్ ఎటువంటి పరిస్థితుల్లో రావాలి అంటే హాస్పిటల్లో కూడా వన్ అవర్ దాకా మనకు పడుతుంది అంటే స్కాన్ చేయాలి పేషెంట్ పరిస్థితి చూడాలి హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషరు వేరే ఇం ఇంజెక్షన్స్ ఇచ్చే పరిస్థితి ఉందా ఎందుకంటే అందరికి ఇచ్చేదానికి కుదరదు ఇంజెక్షన్ ఇచ్చాక కూడా ఒక ముప్పై పర్సెంట్ దాకా పేషెంట్స్కి మనకి వాళ్ళు ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అంటే వాళ్ళకి వాళ్ళకి పక్షవాతం వచ్చే దాంట్లో చాలా వరకు వాళ్ళ కాళ్ళు నిల్ నిలబడి వాళ్ళ వ్యక్తి వాళ్ళ పనిలో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే పూర్తిగా రికవరీ అయ్యేది కొన్నిసార్లు ఉండదు కానీ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ వచ్చేది మనకి ఎంత ఫాస్ట్గా మనం అది చేస్తే ఇంపార్టెంట్ మనలో ఏం చేశానంటే ఇది బీ ఫాస్ట్ మనకి కొన్నిసార్లు గుర్తు పెట్టాలి కష్టం ఉంటుంది అంటే మనకి సారే పాదా నీసా ఉంటుంది ఆ సారే పాదా నీసాలో మనం పక్షవాతానికి ఒక్కొక్క లక్షణం అట్లా మనం పెట్టాను సా అంటే సూచన మీ పక్షవాతానికి రే అంటే రక్షణ మీ మెదడుకి గ అంటే గుట్టకు అంటే మింగేదానికి ఉన్నట్టుండే ఏదైనా ఇబ్బంది రావడం మా అంటే ముఖం ముఖం ఒక పక్కకి వెళ్ళిపోవడం పా అంటే పదాలు మాట్లాడితే మాట తడపడితే లేదంటే మాట పూర్తిగా ఆగిపోతే లేదంటే మాట పిచ్చి పిచ్చిగా ఉంటే డా అంటే దృష్టి కనిపించుకోకుండా ఉండడం రెండుగా కనిపించడం లేదంటే సగం మాత్రం కనిపించడం నీ అంటే నీరసం చేయి కాలు ఒక పక్క నీరసంగా అయిపోతే స అంటే సమయం నాలుగున్నర గంటల లోపల హాస్పిటల్కి వెళ్ళాలి కాదు ఏ సమయం ఇటువంటి సమస్యలు వస్తుందో ఇమీడియట్ హాస్పిటల్ సర్వీసెస్కి వెళ్ళిపోవాలి యాజ్ ఐ సెడ్ అంబులెన్స్ కానీ వెహికల్ కానీ ఎటువంటి తీసుకొని అది ఈ ఇటువంటి సిమ్టమ్ వచ్చాక కొన్నిసార్లు కొంతమంది పేషెంట్కి ఒక నిమిషం రెండు నిమిషం అరగంట ఒక గంటలో బాగైపోయేది బాగైపోయిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళా సిమ్టమ్ రావచ్చు దాన్ని మనం మినీ స్ట్రోక్ చెప్పేది అటువంటి సమయంలో కూడా పేషెంట్ అవుట్ పేషెంట్ అంటే ఓపీడీ క్లినిక్స్కి వెళ్ళాలి ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి ఇది మనం పక్షవాతం వచ్చిన తర్వాత పక్షవాతాన్ని కనుక్కోవడం పక్షవాతం వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ చేయాలి ఎక్కడ రీచ్ అవ్వాలి అటువంటి ఉంది మనం పక్షవాతం పేషెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ ఉంటుంది అంటే పేషెంట్కి పక్షవాతం వచ్చే కారణాలు మనం రాకుండా చేయాలి పక్షవాతం వచ్చిన తర్వాత పక్షవాతం సూచనలు రికగ్నైజ్ అంటే కనుక్కొని హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎంతవరకు ఆ వ్యాధి ఉందో ఏ భాగంలో ఆ వ్యాధి ఉందో అంటే దృష్టి అంటే దృష్టి చేయి కాలు మింగేది ఉంటే మింగేది మాట అయితే ముఖమైతే అయితే నడిచేదానికి బ్యాలెన్స్ లేకపోతే ఇటువంటి ఏదైనా అయితే అది స్లోగా స్లోగా పేషెంట్లో రికవరీ రూపంలో వస్తుంది ఆ రికవరీ బాగా అవ్వాలంటే పేషెంట్కి రీహాబిలిటేషన్ ఉండాలి రీహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ చేయి కాలుకి వీక్నెస్ ఉంటే ఫిజియోథెరపీ ఉంటుంది ఆ వీక్నెస్ బ్యాలెన్స్ రూపంలో అయితే గేట్ ట్రైనింగ్ ఉంటుంది చూపుకి ఇబ్బంది అయితే కొంచెం చూపు బెటర్ అయినాక చూపుకి సంబంధి ఉంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటుంది గుటక మింగేదైతే మనకి కొన్ని స్పైరోమీటర్స్ అండ్ ఆ విధంగా ఎక్సర్సైజెస్ ఉంటుంది ఇటువంటి అన్ని రీహాబిలిటేషన్ సర్వీసెస్ ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి నేర్ చేసుకోవాలి లేదు మనకు అటువంటి ఫెసిలిటీ లేకపోతే నేర్చుకొని ఇంట్లో చేయాలి అది కాకుండా మనం పేషెంట్స్కి కోవిడ్ టైంలో ఎస్పెషలీ ఏ పేషెంట్ కూడా మనకి ఫిజియోథెరపీ సెంటర్కి రాలేని పరిస్థితిలో మన ఒక యాప్ తయారు చేశాను స్ట్రోక్ హెల్ప్ ఇది గూగుల్ ప్లే స్టోర్లో మనం ఫ్రీగా డౌన్లోడ్ చేయొచ్చు ఎస్టీఆర్ఓకేఈ హెచ్ఈఎల్పి దట్ ఇస్ స్ట్రోక్ హెల్ప్ అది డౌన్లోడ్ చేసేస్తే దాంట్లో ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ చేస్తే యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ యాప్ ఫ్రమ్ ద ఫౌండేషన్ దాంట్లో ఫోర్ మాడ్యూల్స్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ వీక్నెస్ ఉండేది పేషెంట్ మీద మనం ఎలా ఎక్సర్సైజ్ చేయాలి పేషెంట్ తనే అలా ఎక్సర్సైజెస్ చేసుకొని బాగా అయ్యేది మూడోది మనకి బ్యాలెన్స్ నేను చెప్పే ప్రకారంగా కొన్నిసార్లు నడిచేది ఇబ్బంది ఉంటుంది చేతిలో బ్యాలెన్స్ ఉండదు వస్తువులు సమాన్ పెట్టుకోవాలి గ్లాస్ పెట్టుకోవాలంటే ఉండదు నాలుగోది దృష్టికి చూపు తగ్గిపోతే మనం ఎలా దాన్న పెంచుకోవచ్చు ఆ విధంగా ఎక్సర్సైజెస్ ఉంటుంది స్ట్రోక్ హెల్త్ మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ నాటు మందు తీసుకోవడం లేదంటే మాకు బాగా కాలేదు నేను ఎన్ని రోజు నుంచి మందులు వేసుకుంటున్నాను ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను ఇలాగా అన్ని చేసిన తర్వాత కూడా మాకు బాగాలేదు కాబట్టి వాళ్ళు మందులు మానేస్తారు బీపీ షుగర్ ఇంకా ఉండే వ్యాధులకి ట్రా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు కానీ స్ట్రోక్కి సంబంధి రెండు రకాల ట్యాబ్లెట్ రక్తం పల్సుగా ఉండేదానికి అండ్ కొలెస్ట్రాల్ లేకుండా ఉండేదానికి బ్లడ్ కొలెస్ట్రాల్ నార్మల్ అయినాక కూడా అది వాడాల్సి వస్తుంది ఆ రెండు మానేస్తే రెండోసారి పక్షవాతం వచ్చేది రెండోసారి పక్షవాతం కాకుండా నెక్స్ట్ అటాక్ వచ్చేది హార్ట్ అటాక్ కూడా రావచ్చు అలా పరిస్థితిలో మనం ఏం చేయాలి మందులు కంపల్సరీగా ఆపకూడదు ఇంప్రూవ్మెంట్ రాలేదనుకో డాక్టర్తో సలహా తీసుకోండి ఏ విధంగా పక్షపాతం ఉంది మనం ఎక్సెప్టెన్స్ ఆఫ్ ఇల్నెస్ ఉండాలి మనం ఇటువంటి పరిస్థితులు ఏమేమి చేయగలుగుతాను మనం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతానా లేదా సెవెంటీ పర్సెంట్ అవుతానా సెవెంటీ పర్సెంట్ అయినాక మనం నేను కాల్లో నిలబడి పనికి వెళ్ళగలుగుతాను ఈ పని చేయలేకపోతే నేను ఏ పనిలో ఉండగలుగుతాను అంటే మనం కమ్యూనిటీ ఇంటిగ్రేషన్ ఉండాల్సి వస్తుంది మనం వ్యాధిన అర్థం చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఏదో ఒక రూపంలో వర్క్కి వెళ్ళిపోవాలి ఆ వర్క్లో వెళ్ళాలంటే ఆ వ్యక్తిలో కాన్ఫిడెన్స్ ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్లో ఒక కాపరేషన్ ఉండాలి డాక్టర్తో సలహా మీ ఏ ఏ డాక్టర్ ఉంటే వాళ్ళతో సలహా తీసుకొని ఆ వ్యాధిని అర్థం చేసుకుంటే సరిపోయేది దీని గురించి మనం ఒక న్యూరో వాయిస్ పోడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేశాను దాంట్లో ఇది వాయిస్ ఆఫ్ పోడ్కాస్ట్ అంటే మనకు ఫోన్లో ఎన్ఈర్ఓ విఓఐసిఈ అది న్యూరో వాయిస్ ఆ పోడ్కాస్ట్ ఈజ్ అంటే ఆడి ఆడియో పోడ్కాస్ట్ ఉంటుంది ఆ పోడ్కాస్ట్తో మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే పేషెంట్ కానీ కేర్ గివర్ వాళ్ళు ఏదో ఒకటి వేరే పేషెంట్ షేర్ గివర్ పబ్లిక్ పాలసీ మేకర్స్ ఎవరికైనా ఏదైనా షేర్ చేయాలంటే మీరు మా ఫౌండేషన్తో కాంటాక్ట్ చేయొచ్చు సో దాట్ మీతో మనం ఇంటర్వ్యూ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే మీ బాధలు మనం అర్థం చేసుకుంటే ఆ బాధను మనం బాగ్ చేయడానికి ఏదో ఒకటి మార్గం కూడా మనం చూ చూడగలుగుతాను ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం వరల్డ్ స్ట్రోక్ డే థీమ్ టుగెదర్ వీఆర్ గ్రేటర్ దెన్ స్ట్రోక్ మనం అందరూ కలిసి రాకుండా చేయడం వ్యాధిది సిమ్టమ్స్ అర్థం చేసుకొని హాస్పిటల్కి వెంటనే వెళ్ళిపోతే మనం రాకుండా చేసేది ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు మన టెలి అవేర్నెస్ నంబర్ వన్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ సిక్స్ నైన్ సెవెన్ సెవెన్లో షార్ట్ మెసేజ్లో ఈ వ్యాధిన ఇంకా అర్థం చేసుకోండి గ్రేటర్ దెన్ స్ట్రోక్ బీ హెల్దీ బీ యాక్టివ్ నమస్కారం నవ్వుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చే దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు